అదే విధంగా మాల్లోకి చిన్న పిల్లలు గాని హై రిస్క్ పీపుల్ అంటే 60 నుండి 65 ఇయర్స్ ఉండేటువంటి పెద్దవాళ్ళు కావచ్చు 10 ఇయర్స్ లోపు ఉండే చిన్న పిల్లలు కావచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు ఇటువంటి వాళ్ళని మనకి ఎంట్రన్స్ దగ్గరే వాళ్ళని లోపల రానివ్వకుండా ఉన్నట్లయితే హై రిస్క్ పీపుల్ని రానివ్వకుండా ఉండమని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళ రెస్టారెంట్లో కానీ వాళ్ళ దాంట్లో పనిచేసేటువంటి వర్కర్స్లో కూడా ఇటువంటి హై రిస్క్ పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ వర్కర్స్ని అక్కడ పనిచేయొద్దని చెప్పడం జరిగింది వాళ్ళని ప్రస్తుతానికి ఆ మేనేజ్మెంట్ని వాళ్ళని పక్కన పెట్టండి మీ హోటల్లో పనిచేయకుండా చూసుకోవాలని చెప్పాను కాబట్టి భక్తులందరినీ కూడా అలో చేయడానికి లేదు దాంట్లో కూడా హై రిస్క్ ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అబౌవ్ 60 ఇయర్స్ ఉండేటువంటి వాళ్ళు తర్వాత బిలో 10 ఇయర్స్ ఉండే పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ ఇవన్నీ వాళ్ళతో పాటు ఎవరికైతే సిమ్టమాటిక్ ఉంటారో వాళ్ళని ఎవరిని కూడా అలో చేయకూడదు ఈ విధంగానే ఉంటుంది కరోనా కష్టకాలంలో కాన్పు సమయం అని భయపడుతున్నారా ఆందోళన వద్దు ఆనందంగా మీ బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేయండి మీకు తోడుగా మేమున్నాం రిచ్ హాస్పిటల్ ప్రతి బిడ్డకు తల్లి ఒడి ఎంత క్షేమమో ప్రతి తల్లి బిడ్డకు రిచ్ హాస్పిటల్ అంతే క్షేమం 24 గంటలు కాన్పులు సిజేరియన్ సర్జరీలు పురిటి పిల్లల అత్యవసర చికిత్సలు అందించబడును రిచ్ హాస్పిటల్ డాక్టర్ రవికుమార్ హాస్పిటల్ సెంటర్ పొగతోట నెల్లూరు